తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం మండలం పోతవరం గ్రామంలో చోరీ జరిగిన సంఘటన ప్రదేశాలను అమలాపురం డిఎస్పీ వై మాధవ్ రెడ్డి పరిశీలించారు. అనంతరం డిఎస్పీ మీడియాతో మాట్లాడుతూ కోవిడ్ తగ్గుముఖం పట్టిన తర్వాత నుండి ఈజీ మనీ సంపాదించడం కోసం పాత నేరస్తులు దొంగతనాలకు పాల్పడుతున్నారని తెలిపారు. పాత నేరస్తులు రిమాండ్ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చి దొంగతనాలకు పాల్పడుతున్నారని, అటువంటి వారి కదలికలపై నిఘా పెట్టామని, త్వరలోనే చోరీకి పాల్పడిన నిందితులను పట్టుకుంటామని, ముఖ్యంగా ప్రజలు ఊళ్లు వెళ్లేటప్పుడు స్థానిక పోలీస్ స్టేషన్ లో తెలియపరిస్తే తగు నిఘా ఏర్పాట్లు చేస్తామని, ఎల్ఎంహెచ్ సిస్టమ్ ద్వారా భద్రత కల్పిస్తామని, ఇప్పటికే ప్రజలకు సామాజిక మాధ్యమాల ద్వారా విజ్ఞప్తి చేయడం జరిగిందని డిఎస్పీ వై మాధవ్ రెడ్డి తెలిపారు. రిటైర్డ్ బిఆర్ నందుపు శ్యామలరావు గారి ఇంట్లో ఆయన యాక్చువల్గా ఆయన పారాలసిస్ ట్రీట్మెంట్ కోసం 14వ తేదీన హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. ఈ 10 డేస్ గ్యాప్లో హెచ్బీవై నైట్ దొంగతనం ఈ ఇంట్లో దొంగతనం జరిగింది. మేబీ ఏ రోజు జరిగిందనేది ఇంకా ఫైనలైజ్ అవుతుంది, ఎవరు ఏంటి అనేది ఇంకా ఉంది. టోటల్గా 60 కాసులు బంగారు, తర్వాత 4 కేజీల వెండి మిస్ అయినట్టు వాళ్ళు కంప్లైంట్లో ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తులో త్వరగా దొంగలు పట్టుకుంటామని తెలియజేస్తున్నాం. అలాగే ప్రజలందరికీ కూడా పదే పదే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, ఇంతకుముందు చాలా ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది ఈ ప్రెస్ ద్వారా మీడియా మిత్రుల ద్వారా. ఎల్హెచ్ఎంఎస్ సిస్టమ్ అనేది ఉంటుంది, లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్. మీరు ఎప్పుడు ఊరు వెళ్ళినా సంబంధిత పోలీస్ స్టేషన్ మీరు సమాచారం ఇస్తే మీ ఇంట్లో మేము ఎల్ఎంహెచ్ఎస్ సిస్టమ్ ద్వారా మనకు ట్రాకింగ్ అనేది ఉంటుంది. ఎవరైనా మీ ఇంట్లోకి అనాథరైజ్గా లోపలికి వచ్చినా ఎవరైనా ఉన్నా కానీ, సో అది అందరూ ఉపయోగించుకోమని పదే పదే చెప్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీరు వెంటనే మాకు డైల్ 100 ఫోన్ చేసి చెప్పినా, లేదంటే స్టేషన్కైనా స్టేషన్ ల్యాండ్ లైన్కైనా ఫోన్ చేసి మేము ఇలా ఊరు వెళ్తున్నాము అంటే కంపల్సరీ మేము డే బీట్లో నైట్ బీట్స్ నడుస్తూ ఉంటాం. ఆ ఇంటి మీద ప్రత్యేకంగా వాచ్ పెట్టుకోవడం జరుగుతుంది. ఇది మళ్ళీ మీడియా మిత్రుల ద్వారా అమలాపురం కోనసీమ ప్రజలందరూ కూడా మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాము, మీరు ఎక్కడికైనా ఊరు వెళ్ళేటప్పుడు ఆ ప్రాపర్టీని ఎక్కడైనా బ్యాంక్ లాకర్లో కానీ, లేకుంటే మీ దగ్గర బంధువులు ఇళ్లలో కానీ, లేకపోతే ఎక్కడైనా వాళ్ళు అలాంటి చోట్లను ఉంచండి, లేకపోతే అట్లీస్ట్ మాకు సమాచారం సంబంధిత పోలీస్ స్టేషన్ సమాచారం ఇస్తే కంపల్సరీగా మేము సర్వేలెన్స్ అనేది యాక్టివ్ సర్వేలెన్స్ అనేది పెట్టుకోగలుగుతాం. ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోగలుగుతాం. మా వైపు నుంచి ఈ అఫెన్స్ చేసిన దొంగలు అతి త్వరలో డిటెక్ట్ చేసి పట్టుకోవడం జరుగుతుంది. తప్పకుండా ఈ ప్రాపర్టీని మొత్తాన్ని రికవర్ చేస్తామని ఆశిస్తున్నాం. నమస్కారం.